కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి గోరక్షణపై ఉన్న శ్రద్ధ అత్యాచార బాధితులపై లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారట్ విమర్శించారు. హైదరాబాద్లో నాలుగో రోజు జరుగుతున్న సిపిఎం జాతీయ మహాసభల తీర్మానాలను వెల్లడించిన ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లు, కథువా ఉన్నావ్ దారుణపై చర్యలు, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ మహాసభలు డిమాండ్ చేశాయని తెలిపారు. పార్టీలో 25% మహిళలు, 20% యువత ప్రాధాన్యత పెంచాలని మరో తీర్మానం చేసినట్లు చెప్పిన బృందా కారత్, మహాసభల్లో ఆమోదించిన రాజకీయ తీర్మానాన్నే దేశవ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులు అనుసరిస్తాయని వివరించారు. Is to defeat the Bharatiya Janata Party RSS combine in the central government. We do not equate the BJP and the Congress. The BJP is now developed as the main party representing corporate interests. It is following aggressively neoliberal policies started by the Congress. As far as the Congress party is concerned, there is absolutely no question of any political alliance with the Congress party.